वेलकम टू अवर चैनल हनी एंड साई किचन अनबॉक्स। सो ये रेसिपी वच्चेसि चापल पुलुसु अंडी। सो नेनु एला चेस्तानो मा इंट्लो चापल पुलुसु अदि मीकु चूपिस्तानु। सो दीनिकि कावाल्सिनदि चूद्दामु। नेनु चापल तीसुकुन्नानंडि कोन्नि। सो अबे चेप्ता ఒక కిలో తీసుకున్నానండి। సో ఇలా చిన్న చిన్నగా పీసులు వాళ్ళే కొన్న వాళ్ళే ఇట్లా కట్ చేసి చేసిస్తారనమాట మనం। ఉప్పు వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని నీట్గా కడుగు పెట్టుకోవాలి। సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇందులో కావాల్సిన చూద్దాము। కొంచెం మెంతపొడి అండి, మెంతపొడి మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని ఫోర్ చేసి పెట్టుకోవాలి। అల్లం చిన్నపై పేస్ట్ అన్నమాట, నేను ఇంట్లోనే చేశాను। సో ఇది ధనియాల పొడి, మనకి కొంచెం వేసుకోవచ్చు అన్నమాట, ఇదంతా కూడా కాదు। సో ఇంకా సాల్ట్ రుచికి తగ్గట్టు ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గ కారం, సో చింతపండు చింతపండు కొంచెం మనం పులుపుకి తగ్గట్టు తీసి నాన పెట్టుకోవాలండి చేపల పులుసులోకి। కొంచెం పులుపు బా ఉంటేనే, పుల్లగా ఉంటేనే చేపల కూర అనేది బాగుంటుందన్నమాట। సో ఉప్పు కారం పులుపు ఈక్వల్గా ఉంటేనే మనకి చేపల పులుసు రుచిగా ఉంటుంది। సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము। ముందు సో ఇంకా మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను, ఇంకా ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకున్నాను అన్నమాట। సో ఇప్పుడు మనం ఈ చేపల్లోకి ఉప్పు కారం పసుపు అల్లం చిన్నపాయ పేస్ట్ వేసి కలుపుకుందాము, ఎక్కువ అవసరం లేదండి। 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఇందులో సగం ఇందులో కలుపుతాను, ఇంకో సగం కోర్ చేసేటప్పుడు వేస్తాను అనమాట। సో ఇదంతా కూడా మంచిగా ఇలా ముక్కలకి కలిపి పెట్టుకోవాలి। ఇలా మనం కలిపి పెట్టుకుంటే ఉప్పు కారం మంచిగా ఇలా కలుపుకుంటే ఉప్పు కారం అనేది ముక్కలకి మంచిగా పడుతుంది అనమాట, ముక్క అనేది చప్పగా ఉండకుండా బాగుంటుంది। కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలాంటి వెడల్పది చేపల గిన్నె ఉంటుంది కదా, సో అవి గిన్నె తీసుకోవాలి। సో ఇది లేకపోయినా మనకి కొన్ని వెడల్పు గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెల్లో అయినా మనం చేపల పులుసు పెట్టుకోవచ్చు। ఎందుకు అంటే చేప అనేది మన దగ్గరగా ఉందనుకో గిన్నె మనం కలిపేటప్పుడు ఇరిగిపోతుంది అనమాట, ఇలా వెడల్పు ఉందనుకో మనకి చేప అనేది ఇరిగిపోకుండా బాగుంటుంది అనమాట, అందుకోసమే। ఇప్పుడు గిన్నె వేడిన తర్వాత ఇందులోకి మనం కొంచెం అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది। సో ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, సో అవి వేసేసుకున్నాము। ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము, ఈ ఉల్లిపాయ అనేది లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట। సో అప్పటిదాకా మనం మంటని మీడియం ఫ్లేమ్ మీదనే ఉల్లిపాయ వేయించుకోవాలి, వాళ్ళు అంతే తీస్తారు। ఇంకా టమాటాలు చూపించడం మర్చిపోయానండి, సో ఒక 2 టమాటాలను కూడా సన్నగా ఇలా తురుముకొని అంటే సన్నగా కోసుకొని సో ఇందులోకి యాడ్ చేసుకోవాలి। మనకి ఈ ఉల్లిపాయ టమాటో అనేది కొద్దిగా మగ్గాలన్నమాట, సో ఇప్పుడు మనకి ఇది మగ్గడానికి ఇందులోకి మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము, ఇందాక ముక్కల్లో వేసాం కదా, సో ఇప్పుడు చూసుకొని వేసుకుందాం అనమాట। 1.5 టేబుల్ స్పూన్ వేసాను, సరిపోకపోతే వేసుకోవచ్చు, ఎక్కువైందనుకోండి చిన్న లేదనమాట ఉప్పు ఎక్కువైతే। సో చింతపండు పులుసు కూడా పోసుకున్న తర్వాత అప్పుడు ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు। సో ఇప్పుడు ఈ టమాటా అనేది 2 మినిట్స్ మగ్గనిద్దాం। టమాటా మగ్గిన తర్వాత
ఇందులోకి మనం మిగిలిన అల్లం శనగ పేస్ట్ వేసుకున్నాము. ఇందులోకి ఇంగువ పొడి కూడా వేసుకుంటారండి. సో అది ఆప్షనల్. అల్లం శనగ పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదా ఇంగువ అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఏది అవైలబుల్ ఉంటే అది వాడచ్చు. సో నేనైతే అల్లం శనగ పేస్ట్ వాడుతున్నాను. సో ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా కారం వేసుకుంటాం. పచ్చిమిర్చి వేసాను కదా, సో ఇప్పుడు పచ్చిమిర్చి కారం వేసాం కదా, అందులోకి మనం చూసుకొని వేసుకున్నాం అన్నమాట. 2 టేబుల్ స్పూన్ వేసాను కారం. ఇందులోకి చింతపండు పులుసు పిసుకున్నామండి. నానబెట్టుకున్న చింతపండుని చెయ్యడం పెట్టి ఇవన్నీ నానకలు పోకుండా, సో పులుసు అంటే ఇందులోకి పిండుకున్నామండి. ఉంటుంది కదా పులుపు ఒకసారికే పోదన్నమాట. సో ఇంకొన్ని వాటర్ పోసుకొని అందులోకి చింతపండు ఇంకోసారి మళ్ళీ పిసుకొని ఇందులోకి ఆ వాటర్ని పోసుకున్నాము. ఇప్పుడు ఇప్పుడు ఇదంతా పోసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట ఉప్పు కారం సరిపోయిందా లేదా. ఇందులో ఈ ఒక 2 పీసులు ఫ్రై చేస్తున్నాను అన్నమాట. సో ఫ్రై చేస్తే మంచిగా తింటారు. ఇందులో ఈ ఫ్రై చేయమంటే మా పిల్లలు సరే ఒక 2 పీసులు తీసి ఫ్రై చేస్తున్నాను. సో ఇంత పంచగా కోయించుకున్నారనుకోండి ఫ్రై కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్రైకి అయితే పంచగా ఉంటేనే ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదే లాగ్ అనుకోండి తొందరగా ఉడకదు అన్నమాట. సో ఇలా పంచగానే కోయించుకోవాలి. సో ఇప్పుడు మనం చపాతి చేసుకునే పెనం ఉంటుంది కదా, సో దాని మీద మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ 3 ఫ్రై చేసిస్తానండి. ఇవి పులుసులోకి వేసేస్తాను అన్నమాట. సో మనకి ఈ ఎసరు చింతపండు పులుసు వేసాం కదా ఆ ఎసరు. సో ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న చేపను ఇందులోకి వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు కారం అనేది తగ్గింది. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. సో ఉప్పు కారం అనేది మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక్కసారి అంటే తీయంగానే కొంచెం ఇలా ఒక్కసారి ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పెట్టాను కదా ఇలా ఫిష్ అనేది మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫిష్ కొంచెం ఇలా గట్టిపడాలన్నమాట. గట్టిపడినప్పుడు ఇలా తిప్పుకొని దీని మీద మూత పెట్టుకొని 2వ వైపు కూడా ఫిష్ని కాల్చుకోవాలి. సో ఇది మూత పులుసు అనేది ఇలా చిక్కబడాలి. మనకి వెడల్పు గిన్నె అయితే ఇట్లా ముక్కలు అనేది ఇలా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. చూసారా ఇట్లా పులుసు కొంచెం ఇలా చిక్కబడిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఇంకా మెంతి పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. సో ఈ మొత్తం వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఈ మెంతి పొడి ధనియా పౌడర్ ఎందుకు అంటే నీసు వాసన రాకుండా ఉండడానికి అన్నమాట. సో చేప పులుసు అనేది మీ శ్వాసన రాకుండా ఉంటుంది. ఇదంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత అంతా కూడా ఇదంతా వేసుకొని కొంచెం ఇది వేసిన తర్వాత పులుసు ఇంకొంచెం చిక్కబడుతుంది అన్నమాట. చూసారా ఇప్పుడు ఇందులోకి ఇంకా కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి.
కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషస్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఆపేసుకుంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది, చేపల హెల్త్కి చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ చేపల పులుసు రెడీ అయిపోతుంది. సో చూసారా ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి. ఇప్పుడు మనం చేపల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. చూసుకుంటేనే నోరూరిపోతుంది కదా, అట్లా ఉందన్నమాట చేపల పులుసు. ఇది వీడియో మనకి ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందన్నమాట.